హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. ఈవేళ మనం ఆహా టేస్టీ రుచులలో చేసుకుంటున్నది సిలోన్ బచ్చలి అంటారు. దీనినే షుగరాకు అని కూడా అంటారండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా ఈ ఆకులో చాలా ఎక్కువ ఉంది. చూడండి, ఇప్పుడు స్టవ్ పై బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర మినపప్పు వేసానండి. ఇక్కడ నేను ఆవాలు వేయలేదు. పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ కాసేపు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలని 5-6 తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అదేవిధంగా బంగాళదుంపలను కూడా 2 బంగాళదుంపలు తీసుకున్నాను ఇక్కడ నేను. వీటిని పైనున్న పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. తర్వాత వేసుకుంటే అవి నల్లబడకుండా ఉంటాయి, కలర్ చేంజ్ అవ్వు. ఆ బంగాళదుంపలు కాసేపు వేపుకున్న తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు టమాటాను కూడా పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను ఇక్కడ నేను. ఆ టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా మనం ఆనియన్తో పాటు మెత్తగా వేపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి చూసాం. టమాటా కూడా ముక్క మెత్తబడుతుంది మనం మూత పెట్టుకునే దాని వలన. పసుపు కొద్దిగా వేసుకోవాలి. రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ పసుపు అంతా కూడా మనకు ఆ కర్రీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వెయిట్ లాస్ గుణం కూడా కలిగి ఉందండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా, మరొకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు బాగా అన్నీ మగ్గినాయి కదా. ఇప్పుడు లాస్ట్లో మనం ఈ సిలోన్ బచ్చల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను. లేత కాడలు కూడా వేసుకోవచ్చు అండి సిలోన్ బచ్చల్లో. మనం పప్పులో వేసుకున్నట్లయితే కొద్దిగా జిగురు ఉంటుందండి, అయినా హెల్త్ పరంగా చాలా మంచిది. చూడండి, ఆకు కూడా త్వరగానే మగ్గింది. పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కారం వేయలేదండి. మీరు పచ్చిమిర్చి తక్కువగా వేసుకున్నట్లయితే కారం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సరిపడా వేసాను కాబట్టి పచ్చిమిర్చి కారం వేయలేదు, ధనియాల పొడి మాత్రం వేశాను. ఫైనల్లో కొత్తిమీర వేసుకొని ఈ ధనియాల పొడి కొత్తిమీర అంతా కర్రీలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలాంటి హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను కూడా చివరి వరకు చూడండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇది చపాతి, రోటి, దోశ, రైస్ అన్నిట్లకి చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా కూడా తినవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.